ना आई నాకు ఇప్పుడు తీర్మానం మళ్ళా నా అంటే ఆయనకు ఓటు వాడాయి నేను చెప్తాను కదా అది నేదో టీవీలో ముంగట స్టోరీ ఇస్తుండే కదా తప్ప ప్రజలైన ఓటు వేయడానికి సిద్ధంగా లేరు ఏంటంటే ఆయన దగ్గరికి కొందరు అక్కడోళ్ళు పోయినా ఏ విధంగా పోతున్నారు అంటే ఇక్కడికి పోతే మేము కొంచెం పబ్లిసిటీ అవుతాం అనే విధంగా మరి ఏమైనా జరుగుతుంది కావచ్చా మరి గింతగానని చెప్తాను కదా అని ఆయన దగ్గర పోయి చెప్పుకుంటాను కానీ ఏ ఒక్కటన్నా వీళ్ళకి న్యాయం చేసిన వాడిని ఎక్కడన్నా ఒక్క కాడ చెప్పిందా ఏ ఇంటర్వ్యూలు అన్న చెప్పిందా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఆయనతో కాదు తింటే టీవీలో మందం సోలితుడే తను తప్ప ఆయనతో ఏది కాదు ఇప్పుడు ఎన్నో రోజుల మంది పోయిండు నాకు గిరి అయింది నాకు అదైంది నాకు ఇక్కడ అవమానం జరిగింది అని చెప్పేసి అని ఎందరో అన్నారు మరి వాళ్ళకి న్యాయం చేసినామో నా ద్వారా అన్నది ఏ ఇంటర్వ్యూలు నచ్చిందా ఎక్కడ రావాలే కదా ఆయన చేసినట్టయితే అదే అదే అక్కడ ప్రజలైనా కోట వేయడానికి సిద్ధంగా లేరు ఏమైనా కూడా అక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి మొన్న ఎమ్మెల్సీగా నిలబడేటప్పుడు మంచిగా మెజార్టీ వచ్చింది కదా పల్లా రాజేశ్వరరెడ్డి పైన కాకపోతే సెకండ్ స్థానంలో ఓడిపోయింది కదా ఎప్పుడు పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లా మంచి మెజార్టీ వచ్చినట్టుంది కూడా మెజార్టీ అనేది ఎప్పుడు రాలే కానీ కొన్ని కొన్ని మిస్టేక్లు పడతాయి అంతే ఓకే ఆయనకు ఏంటంటే ఆయనతో ఉండేటోళ్ళు కొందరు ఉంటారు కదా గయ్యే పడతాయి అంతే కానీ తప్ప ఆయన ప్రత్యేకంగా ఈ మనిషికి వేయాలి అనేది మాత్రం ఉండదు ఓకే ఓకే అన్నా